వేములవాడ పట్టణంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ వేసే విధంగా మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణంలో 26వ వార్డులో ఎంపీ నిధుల నుండి 2.5 లక్షల రూపాయలతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 1 లక్ష రూపాయలతో మొత్తం 3,50,000 రూపాయలతో కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు మున్సిపల్ చైర్పర్సన్ భూమి పూజ చేశారు. సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రానున్న కాలంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, రోడ్లు డ్రైనేజీ జంక్షన్లు మౌలిక వసతులే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మనందరికీ 26వ వార్డులో సిసి రోడ్ నిర్మాణంకై ఎంపీ నిధుల నుండి వరకు వచ్చేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు 26వ వార్డులోని సిసి రోడ్డు శాంక్షన్ అయింది. ఎంపీ నిధులతో 3 లక్షల వరకు శాంక్షన్ అయింది. అది సంధి రూపాయలు అడగగానే ఇచ్చినందుకు కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి హృదయపూర్వక నమస్కారం. 26వ వార్డు గౌరవ కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ గారి వాళ్ళు మరి ఎంపీ ఫండ్స్ నుంచి 3 లక్షల రూపాయలు కేటాయించగా, మరి ఆ నిధులకు సరిపోగా మరి గౌరవ కౌన్సిలర్ మా దృష్టికి తీసుకురాగా మరి అదనంగా 1 లక్ష రూపాయలు వెచ్చించి, మా జనరల్ ఫండ్ నుంచి అదనంగా 1 లక్ష రూపాయలు వెచ్చించి మొత్తం 4 లక్షలతోటి ఈరోజు సీసీ ఏ విధంగా వాటర్ సమస్య అయినా, లైట్ సమస్య అయినా, ఏ సమస్య అయినా గౌరవ కౌన్సిలర్ అందరం మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి, వార్డు ప్రజలకి, వైస్ చైర్మన్స్కి, అందరికీ అధికారులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.